హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని రీఆర్గనైజేషన్ పై పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాల తెలంగాణగా మారింది కనుక 33 జిల్లాల్లో కూడా డిఎంఎండ్హెచ్ఓ పోస్టులను ఈరోజు శాంక్షన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ 1 కోటి జనాభాకు ఒక డిఎంఎండ్హెచ్ఓ ఉంటే ప్రైమరీ హెల్త్ కేర్ మనం పూర్తి స్థాయిలో అందించలేకపోతా ఉన్నాం. టీకాలు కానీ వ్యాక్సినేషన్ కానీ కేసీఆర్ కిట్ కానీ ఇతర ఈ కరోనా లాంటి సమయాల్లో మరి ప్రజలకు దగ్గరగా పనిచేసే విషయంలో చిన్న జిల్లాలకు ఒకే డిఎంఎండ్హెచ్ఓ, హైదరాబాద్ కూడా ఒక డిఎంఎండ్హెచ్ఓ ఉంటే పూర్తి స్థాయిలో ప్రైమరీ హెల్త్ కేర్ సేవలు మేము అందించలేకపోతా ఉన్నాం. అయితే ఈరోజు హైదరాబాద్ నగరంలో 6 జోన్లుగా ఉంది. 6 జోనల్ కమిషనర్లతో మన జిహెచ్ఎంసీ ఈరోజు పనిచేస్తూ ఉంది. సో ఆ జోన్లకు అనుగుణంగా 6 డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులను క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే 32 + 6 = 38 డిఎంఎండ్హెచ్ఓలు మన రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. 32 జిల్లాలకు 32 డిఎంఎండ్హెచ్ఓలు, హైదరాబాద్ జిల్లాకు 6 డిఎంఎండ్హెచ్ఓల్ని పెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను ఇంకా హైదరాబాద్లో బాగా చేయాలి. బస్తీ దవాఖానాలతో ఇప్పటికే ప్రజలకు చాలా మేలు జరిగింది. ఈ 6 డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులు ఏర్పాటు చేయడం ద్వారా ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ను హైదరాబాద్ ప్రజలకు కూడా దగ్గరగా అందజేయాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలాల్లో 40 మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఆ 40 మండలాలకు కూడా పిహెచ్సిలను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ను శాంక్షన్ చేస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.